ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మరొకసారి శుభాభివందనం తెలియపరచున్నా. మంచిది, ఈ రీతిలో ప్రతిరోజు మనం దేవుళ్ళు మనం కలిసి ఉండట చాలా సంతోషకరమైనది, శుభకరమైనది. ఈరోజు గత ఎపిసోడ్ లో నేను చెప్పాను కదా నమ్మకమైన దాసుని గురించి. చూడండి, తలాంతులు పంచి దేశాంతరముకు వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఆ యజమానుడికి ఎదురైన సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. ఆ యజమానుడి దగ్గరకు వచ్చేసి ఆ తలాంతులు తీసుకున్నవాడు ఒకడు వచ్చి అంటున్నాడు, నాకు 5 ఇచ్చావు ప్రభువా, నా యజమానుడా, ఈ 5కు 5 నేను సంపాదించగలిగానని చెప్పి యజమానుడు కాళ్ళ దగ్గర పెట్టేశాడు. యజమానుడు అంటున్నాడు కదా, భలానమ్మకమైన మంచి దాసుడా, చెడ్డ దాసుడు అని లేక భలానమ్మకమైన మంచి దాసుడా. మత్తయి సువార్త 25:21లో నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటువి గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించుచున్నాను. నిజమే, పోతీఫర్ దగ్గర మొదట కొంచెంలో నమ్మకం ఉన్నాడు యోసేపు, తదుపరి పోతీఫర్ ఇల్లంతటిని పోతీఫర్ కలిగిన యావత్తు మీద అధికారిగా నియమించాడు పోతీఫర్. కారణం, ఒక నమ్మకమైన మంచి దాసుడు యోసేపు. ఆత్మీయ జీవితంలో జీవిస్తున్న మనం 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటున్నారు చాలా మంది. మంచిదే, ఆత్మీయ జీవితంలో గొప్ప గొప్ప ప్రసంగాలు విన్న నా ప్రియ అక్క, ఓ నా ప్రియ తల్లి, జ్ఞాపకం తీసుకో, ఎన్నో రకాలు నాలాంటి వాళ్ళు, నాకంటే చాలా పెద్దవాళ్ళు, మంచి అనుభవజ్ఞులు, నాకు తండ్రి లాంటి వాళ్ళు అనేక మంది నీకు బోధ చేసినప్పుడు విన్నావే. ఆ విన్న వాక్యం అంతా ఏమైపోయింది? క్రీస్తుకి ఎందుకు నువ్వు నమ్మకంగా బ్రతకలేకపోతున్నావు? క్రీస్తు పట్ల ఎందుకు నమ్మకమైన విశ్వాసగా నువ్వు జీవించలేకపోతున్నావు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను బలా మంచి నమ్మకమైన దాసురాలా అని అనలేకపోతున్నాడు, బలా మంచి నమ్మకమైన దాసుడా అని నిన్ను అనలేకపోతున్నాడు? నా ప్రియ తమ్ముడా, నా ప్రియ అన్నా, జ్ఞాపకం చేసుకో, మనలో ఏమాత్రం మంచి లేదేమో. ఒకవేళ మంచి యజమానుడు పట్ల మనం ఏమాత్రం మంచి కలిగిలేనే, మంచి యజమానుడి పట్ల మనం ఏమాత్రం శ్రద్ధ కలిగి మనం లేవేమో. ఆయన అయితే తండ్రి అయిన దేవుడు అప్పగించిన పనులు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు యేసు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి అయిన దేవుడు అప్పగించిన పనులు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో ఆ శ్రద్ధ మనకుందా? యవన ప్రాయములోనే తన ప్రాణమును, తన రక్తమును నీ కొరకు, నా కొరకు అర్పించుకున్నాడే. యవన ప్రాయములోనే తనకున్న రక్తమంతా, రక్తమును, నీటిని, ఆఖరి రక్తం పొట్టు వరకు, ఆఖరి నీటి పొట్టు వరకు తన దేహము నుంచి కార్చి వేస్తాడే. సిలువ యాగము అనబడిన ఆ పనిలో ప్రభువారు ఎంత నమ్మకంగా ఉన్నాడు తండ్రి అయిన దేవునికి. దెబ్బలు తగులుతున్నాయని, గాయాలు పాలవుతున్నానని, ప్రాణం పోతుందని ఆయన వెను తిరిగి చూడాల. ఖచ్చితంగా ఈ పని ముగింపు వరకు నా ప్రియ కుమారుడు క్రీస్తు, ఖచ్చితంగా ఈ సిలువ యాగం ముగింపు వరకు కూడా నమ్మకంగా ఉంటాడని తండ్రి అయిన దేవుడు అప్పగించిన పనిలో ఆఖరి రక్తపు బొట్టు కార్చే వరకు కూడా నమ్మకంగా ఉన్నాడే. నీవెందుకు నమ్మకంగా ఉండలేకపోతున్నావు? జ్ఞాపకం తీసుకో, దేన్ని చూసి సోమరి పోతుకులే ఉన్నావా? ప్రార్థన రోజు చేసేదే కదా, ఒక్క పూట చేయకపోతే ఏం కాదులని సోమరి పోతుకులే దుప్పుడు మూసుకొని పడుకుంటున్నావు రాత్రి వేసరికి? ఉదయకాలం ఎండని కళ్ళ మీద పడుతున్నా కానీ లేవలేకపోతున్నావా? ఎంత బద్ధకస్తురాలు, ఎంత బద్ధకస్తుడు అయిపోయావు, ఎంత బద్ధకస్తురాలు అయిపోయావో. నమ్మకమైన పనులు దేవుడికి అప్పగిస్తే, మందిర పనంతట్లోనూ నమ్మకంగా ఉండానంటే, ఆ మందిరాన్ని ఓడవడం మర్చిపోయావు, తొడవడం మర్చిపోయావు, మందిరంలో ఏ పనున్నా మొట్టమొదట అడుగు పెట్టే నీవే. ఆ పరిచర్యకి దూరం అయిపోయి లేనిపోయిన శాపాలు తెచ్చుకుంటున్నావే. తండ్రి అయిన దేవుని చేత నెట్టివే పడుతున్నావేమో, జ్ఞాపకం చేసుకో. దేవుడు అప్పగించిన పనులు సేవకుడైనా సేవకురాలైనా నమ్మకంగా ఉండండి, మెండైన దేవుళ్ళు పొందుకోండి. ఇక్కడ బలా మంచి నమ్మకమైన దాసుడా, చూడండి ఆ మాట ఎంత బాగుందో, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక నేను అనేకమైన వాటి మీద అధికారిగా నియమించబోతున్నా, నియమిస్తున్నా అని దేవుడు అన్నాడు అంటే
కొంచెం నమ్మకం ఉన్నాడు కాబట్టి మహిమ రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు క్రీస్తునాథ్. మహిమ సింహాసనం మీద, మహిమ సింహాసనం మీద ఆసనుడైన ప్రభుని, నిత్య రాజ్యంలో ఎవరైతే వారసులు అవుతారో, ఎవరైతే క్రీస్తు రక్తంలో కడుగుబడి ఆ పరలోక పట్టణంలోనికి ప్రవేశం లభిస్తుంది, ఎవరికైతే ఆ పరలోక పట్టణంలోకి వెళ్ళినప్పుడు మనం చూస్తాం ఆ మహిమ సింహాసనం మీద, ధవల వర్ణ సింహాసనం మీద అసురుడైన మహా గొప్ప దేవుణ్ణి ఈ కళ్ళతో మనం వారు చూడగలుగుతాం. జ్ఞాపకం తీసుకోండి ఎంత గొప్ప బహుమతి తండ్రి అయిన దేవుడు ప్రభుకి ఇచ్చారు. నీకు కూడా బహుమతి దేవుడు ఇవ్వడానికి సిద్ధం ఉన్నాడు. జ్ఞాపకం తీసుకో. రెండవ తలాంతులు మత్తయి సువార్త 25:22. రెండు తలాంతులు తీసుకుని వాడు వచ్చి అంటున్నాడు కదా, అయ్యా నీవు నాకు రెండు తలాంతులు అప్పగించితివే అవీవుగాక మరి రెండు తలాంతులు సంపాదించితునని చెప్పాను. వెంటనే వాడు అంటున్నాడు అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడు, రెండో వాడు కూడా మంచి దాసుడుగా ఉన్నాడు, నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటేవు కాబట్టి నిన్ను కూడా అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాను సంతోషములో పాలు పొందుమని అతనికి ఆజ్ఞాపించాను. నా సంతోషములో నా ఆనందములో నీవు నాతోనే ఉండు అని అంటున్నాడు. నమ్మకమైన పరిచర్య చేసేవాడు పరలోక పట్టణానికి వారసుడు అవుతాడు. నమ్మకమైన పరిచర్య మనం చేయగలిగితే నిత్య రాజ్యానికి మనం వారసులు అవుతాం. ఆ నమ్మకమైన పని చేద్దాం. 24 ఒక తలాంతు తీసుకుని వచ్చిన వాడు, అయ్యా నీ విత్తిన చోట కోయి వాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవు, కఠినమైన హృదయుడని నేను ఎరుగుదును, కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి ఇదిగో నీది నీవు తీసుకోనమని చెప్పాను. అందుకు అతని యజమానుడు అన్నాడు వాణిని చూచి, సోమరి అయిన ఓ చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడనని నీవు ఇరుగుదువా. నా మీద కంప్లైంట్లు చేస్తున్నావు అంటారా నువ్వు, నేను విత్తని చోట నేను పంట కోస్తానా, చల్లని చోట పంటను సమకూరుస్తానా ప్రశ్నిస్తున్నాడు. ఇలా అనుకున్నావా, దాన్ని తీసుకెళ్లి భూమిలో బాధ పెట్టావా, అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండేను, నేను వడ్డీతో సహా వచ్చి ఆ సొమ్ము తీసుకునే వాడిని కదా, ఆ తలాంతులు వారి యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి మొదటి వానికి ఇచ్చేశాడు. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వారి కలిగి తీసివేయబడును. మరియు ఈ పనికి మాలిన ఆ దాసుడు వెలుపటి చీకట్లో త్రోసివేయబడెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పనికి మాలిన చెడ్డ దాసుడు వలె ఉండాలి, క్రీస్తుకి నమ్మకం ఉండాలి. పనికి మాలిన చెత్త దాసుడు వలె మనం ఉన్నట్లయితే ఎలా ఉంటుంది తెలుసా, ఏడుపును పండ్లు కురుగుతాయి మనకు మిగిలేదు. నమ్మకమైన దాసుడు వెండైన దీవెనలు పొందుతాడు. నమ్మకమైన దాసుడు ఎవడు, పని పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు, యజమానుడి కనుదృష్టి అతని మీదే ఉంటుంది. నమ్మకమైన దాసుని పట్ల దేవుని కనుదృష్టి ఉంటుంది. నమ్మకమైన దాసుని పట్ల 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతుల ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడానికి తన కనుదృష్టి నమ్మకమైన దాసుని పట్ల కనిపెట్టుకుని ఉన్నాడు. ఈ నమ్మకమైన దాసులు ఎవరు తెలుసా, నిత్య రాజ్యానికి వారసులే. ఈ నిత్య రాజ్యానికి వారసులు ఎవరు తెలుసా, నమ్మకమైన పనివారు. ఈ వాక్యాన్ని వినుచున్న ప్రియ చెల్లి, ఈ వాక్యాన్ని వినుచున్న ప్రియ తల్లి, నమ్మకమైన దాసురాలిగా దాసుడిగా మనం ఉండాలంటే ఎలా, మనం క్రియారూపం చూపించాలి. నమ్మకత్వం ఎలా ఉండదంటే క్రియారూపంలో మన నమ్మకత్వాన్ని చూపించాలి. క్రియ లేకుండా విశ్వాసం లేని క్రియ మృతమై ఉంటుంది. విశ్వాసమును బట్టి, నీ పట్ల ఉన్న నమ్మకాన్ని బట్టి యజమానుడు నీకు అప్పగించాడు. నీకు యజమానుడి పట్ల ఉన్న విశ్వాసం అది క్రియారూపంలో చూపించగలిగితే దేవుడు 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా నిన్ను ఫలింపజేస్తాడు. నా ప్రియ దేవుని పిల్లారా, నా ప్రియ చెల్లి, నా ప్రియ తల్లి, అమ్మా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఇప్పటి వరకు మనం నమ్మకమైన జీవితాన్ని జీవించలే దేవునికి, మన భర్తకు నమ్మకంగా ఉండలే, మన కుటుంబంలో నమ్మకస్తులుగా మనం లేం, మన బంధుమిత్రులు నమ్మకస్తులుగా లేం. ఇప్పుడైనా సరే నమ్మకం ఉందా? కొంతమంది జ్ఞాపకం చేసుకోండి, ఎదుటి వారి పొరుగు వారి సొమ్ము ఆశించబాకండి అంటే పొరుగు వారి సొమ్ము ఆశించి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు, నువ్వు ఇవ్వలేదే,
మర్చిపోయి నువ్వు ఎవరికిచ్చి ఎవరితో మాట్లాడుతున్నావో అనే మహాతల్లులు మహామేధావులు కూడా ఉన్నారు. జ్ఞాపకం తీసుకోండి, మన దగ్గర సహాయం పొందుకుని నువ్వు సహాయం చేయలేదు చిన్నదేగా అంటారు. కానీ ఎంతో గొప్ప ప్రమాదంలో మనం సహాయం చేసిన నువ్వు చేసింది స్వల్పమే, దీనికోసమా అని అంటారు. తృణప్రాయంగా తుంచి వేస్తారు, తృణప్రాయంగా తుంచి వేస్తారు. అంతేకాదు ఆ సహాయం ఆ సమయంలో మనం చేయకపోతే వారు చచ్చేవారేమో, అలాంటి సహాయం కూడా మనం చేస్తూ ఉండొచ్చు. ఆయన వాటి గురించి కాదు, కానీ దేవుడు నీకు అప్పగించిన పనిలో క్రియారూపంలో నీ నమ్మకత్వాన్ని చూపించు. నమ్మకత్వాన్ని ఎక్కడ చూపిస్తానంటే క్రియలలో చూపించాలి. క్రియలు చూపించకుండా క్రియలు లేని జీవితం, క్రియలు లేని విశ్వాస జీవితం అది మృతమైనది, శవంతో డెడ్ బాడీతో సమానం. మన విశ్వాసం క్రియారూపంలో చూపిద్దాం. యజమానుడి పట్ల మనకున్న విశ్వాసాన్ని అది క్రియారూపంలో చూపిద్దాం. ఎలా చూపిద్దాం చూడండి, ఇక్కడ ముగ్గురు వ్యక్తులని దేవుడు చూపిస్తున్నాడు. ముగ్గురు వ్యక్తులండి, ముగ్గురు వ్యక్తులకి ముగ్గురులో మొదటి వాడికి 5 తలాంతులు ఇచ్చాడు, రెండో వాడికి 2 ఇచ్చాడు, మూడో వాడికి 1 ఇచ్చాడు. అయితే ఈ మొదటి వాడు 5 తలాంతులు 5కు 5 సంపాదించాడు, రెండో వాడు 2కి 2 సంపాదించాడు, మూడో వాడు 1కి ఆ 1 ఉంచాడు. ఎవరు వీడు? సోమరి అయిన చెడ్డదాసుడు. సోమరి అయిన చెడ్డదాసుని వలె మనం ఉన్నాం. సోమరి అయిన చెడ్డదాసుని వలె మనం ఉన్నాం. ఆ సోమరిపోతుతనాన్ని మన దగ్గర నుంచి తీసివేద్దాం. నమ్మకంగా బ్రతుకుదామండి. ప్రభువుకు నమ్మకంగా ఉండక ఈ జీవితంలో ఎవరికి నమ్మకంగా ఉంటామండి? ప్రభువుకు నమ్మకంగా ఉందాం. ప్రభువు మనల్ని రక్షించేవాడు, ప్రభువు పరలోక రాజ్యానికి మనల్ని తీసుకొని వెళ్ళేవాడు, ప్రభు మనల్ని మేలుతో తృప్తిపరచేవాడు. ఆ ప్రభువుకే నమ్మకంగా లేకపోతే నీ భార్యకి ఎలా నమ్మకంగా ఉంటాం? భార్యకు నమ్మకంగా ఉండాలంటే ప్రభువుకు నమ్మకంగా ఉండాలి. ప్రభువుకు నమ్మకంగా ఉంటే నీ భర్తకు నువ్వు నమ్మకంగా ఉండటమ్మా. నీ భర్తకు నమ్మకంగా ఉంటే ప్రభువుకి నమ్మకంగా ఉంటాం. కనుక క్రియల రూపంలో నమ్మకత్వం. కొంతమంది ఈ యొక్క కూరలో ఏమేసి ఉండిందో నా భార్య అపనమ్మకంగా తినే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజున. చాలా మంది నిజమే కూరలు అది ఏమేసిందో తెలియదు, అందుకే నేను తిన్నా ఇంట్లో. ఎక్కడ తింటావు అంటే హోటల్లో తింటలేదు, మా అక్కడి దగ్గర మా అమ్మ దగ్గర పోయి తింటా అనేవాళ్ళు ఉన్నారు. మహానుభావులు నిజమే. నీ భర్తకి అంత అపనమ్మకంగా ఉంటూ బైబిల్ పట్టుకుని మళ్ళా దేవునికి నేను నమ్మకస్తురాలని నువ్వు అనుకుంటున్నావా? ప్రియచండి ఉద్దమ్మా, అది నిన్ను నిత్య నరకాగిరికి తీసుకెళ్ళింది. కానీ నమ్మకత్వం అనేది నీ గృహంలో నీ యజమానుడి పట్ల నువ్వు నమ్మకత్వం చూపించకపోతే పరలోక యజమానుడి పట్ల నువ్వు ఎలా నమ్మకాన్ని చూపించగలుగుతావు? కనుక నమ్మకంగా మనం బ్రతుకుదాం. నమ్మకత్వానికి మిండైన దీవెనలు ఉంటాయని వాక్యం సెలవిస్తుంది. ఇంతేకాదు ఇంకొక భక్తుడు ఉన్నాడు, త్రోఫీము అనే ఒక భక్తుడు ఉన్నాడు. దేవుని పనిలో ఒక నమ్మకమైన వాడు. ఎలా నమ్మకమైన వాడు, ఎలా ఆయన యొక్క జీవితం ముగించబడింది అనేది తర్వాత ఎపిసోడ్ లో మనం నేర్చుకున్నాం. ఆ నమ్మకమైన పరిచారకుడు పౌలుతో కూడా కలిసి పనిచేశాడు. త్రోఫీము కలిసి త్రోఫీము ఎఫేసి పట్టణస్థుడు పౌలుతో కలిసి పనిచేసి నమ్మకత్వానికి తగిన ఫలాన్ని పొందుకున్నాడు. తర్వాత ఆయన ఆ మిషనరీ ప్రయాణంలో రోగి చనిపోయాడు, తదుపరి పరలోక రాజ్యానికి వారసుడయ్యాడు. ఎందుకంటే ఆయన బ్రతికిన దినాలన్నీ కూడా నమ్మకంగా ఉన్నాయి. మరొక రోజు త్రోఫీ గురించి మీకు మాట్లాడతాను, మీతో మాట్లాడతాను నేను. కనుక త్రోఫీ గురించి నేను మీతో మళ్ళీ మరొకసారి ఖచ్చితంగా ఒక ఎపిసోడ్ లో మాట్లాడతా. ఆయన ఎంత నమ్మకంగా దేవుని పనిచేశాడో ఈ రోజు వాక్య పరిచర్య, ఈ పరిచర్య ఈ వాక్యాన్ని వింటున్నా నా ప్రియ చెల్లెళ్ళు, నా ప్రియ అక్కలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవునికి కడ వరకు నమ్మకంగా మనం బ్రతకాలి. నమ్మకంగా అంటే 1 5 తలాంతులు ఇచ్చి వెళితే 5 తలాంతుల్ని 5కు 5 10 చేశాడు. 10 తలాంతులు చేయబడిన వాడితో దేవుడు మాట్లాడుతున్నాడు. వానికి ఇంకా కొన్నిటి మీద అధికారిగా నియమిస్తాను. విశ్వాస జీవితంలో రక్షణ అనుభవంలో నువ్వు రక్షణ పొంది బాప్తిస్మ తీసుకొని దేవునిలో కొనసాగుతూ నీ యొక్క ఆత్మీయ జీవితం యొక్క ఆ సంవత్సర కాలం ఎంత అంటే దేవునిలో నా దేవుని నమ్ముకొని బాప్తిస్మ తీసుకొని ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 సంవత్సరాల కనీసం 10 సంవత్సరాల జీవితాన్ని దేవుడు నీకు ఇస్తే 10 మందిని దేవునిలో నడిపించావు నువ్వు. 5 సంవత్సరాలు అవుతుందా ఆత్మీయ జీవితంలో అడుగుపెట్టి? 5 సంవత్సరాల కాలం అవుతుందా దేవుడు నీకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చి, రక్షణ వస్త్రమైన తలాంతం దేవుడు నీకు ఇచ్చి 5 సంవత్సరాల కాలంలో కనీసం సంవత్సరానికి వచ్చి 1 వ్యక్తినన్నా నువ్వు మార్చగలిగావా? 1 వ్యక్తినన్నా దేవుని రాజ్యానికి నువ్వు సంపాదించగలిగావా? జ్ఞాపకం చేసుకోండి, ఈ తలాంతులు అనేవి
దేవుడు మనకిచ్చిన రక్షణ, ఈ రక్షణ తలాంతులతో ఎంత మందిని ఎన్ని రకాల ప్రవచన వరాలు, కానీ వరాలు కూడా మనం మాట్లాడుకోవచ్చు ఇక్కడ. ప్రవచన వరం, దర్శన వరం, ఎన్నో రకాల వరాలు మనం అనుభవిస్తున్నాం ఆత్మీయ జీవితంలో. కానీ దేవుడు అనేక రకాల వరాలు మనకిచ్చి, అనేక రకాల తలాంతులు మనకి ఇచ్చి, అయినా సరే ఎన్ని రకాల తలాంతులు ఇచ్చినా ఒక్క ఆత్మను కూడా రక్షించలేని నిజమైన దౌర్భాగ్యములు. అంటే మన వరకే మనం ఒక ఎక్కడైతే ఏ నాణ్యమైతే అప్పగించబడిందో అదే నాణ్యం తిరిగి దేవుడికి ఇస్తావా? జ్ఞాపం చేసుకోండి, ఒక మాట చెప్తున్నాను మీకు. చూడండి, దేవుడు మనకి ఇదిగోండి ఈరోజు ఒక 500 నోటు ఇచ్చాడు. ఈ ఒక్క నోటు దేవుడు మనకిచ్చాడు. ఇవ్వబడిన ఈ నోటుని మరలా తీసుకెళ్లి అలానే ఇస్తావా? ఇది వ్యాపారం చేయరా బాబు, దీంతో నువ్వు సంపాదించరా బాబు అని అంటే, దీన్ని సంపాదించకుండా ఇది చక్కగా ఆ మట్టిలో పెట్టి కుప్ప మట్టి తవ్వి మట్టిలో పేర్చేసి అది కనపడకుండా ఇలా కప్పేసి యజమాను రాగానే తీసిస్తే ఎన్ని అవుతాయి? 100 అవుతాయి, అవి 1 అవుతాయి. అదే వ్యాపారం తీస్తే కొన్ని 100 మనం దీంతో సంపాదించవచ్చు. ఈ 500 నోటుతో, ఈ 500తో ఒక చిన్న వ్యాపారాన్ని జ్ఞానము కలిగిన వాడు, సంపాదించాలని పట్టుదల కలిగిన వాడు, దీక్ష కలిగిన వాడు దీంతోనే ఎన్నో సంపాదించవచ్చు. జ్ఞాపకం చేసుకుని మీ జీవితంలో నా ప్రియ దేవుని పిల్లలారా, ఒకటే ఒకటి చెప్తున్నా మీకు, రక్షించబడి నీవు నీ ఒక్కడిగానే రాజ్యంలోకి ప్రవేశిస్తావా, లేక సోమరిపోతువు అయితే నువ్వు ఒక్కడవే నీ ఆత్మలు మాత్రమే రక్షించుకొని మౌనంగా సోమరిపోతువలే ఉంటావు? కానీ దేవుడు నాకు పని అప్పగించాడని ఆ పనిలో నమ్మకంగా నువ్వు చేయగలిగితే నీలాంటి వాళ్ళు 100 మందిని దేవుని రాజ్యానికి వారసులు చేస్తావు, అనేక మందిని సంపాదించి దేవునికి అప్పగిస్తావా? నీ ఒక్కడమే రక్షించబడి దేవుని ఎదుట నిలబడతావా? ఏదో తెలుసుకో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తలాంతులు అనేవి ఏమీ కాదు. రక్షణ అనుభవాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు 30వంతులుగా 60వంతులుగా 100వంతులుగా ఆత్మీయ జీవితంలో మనం ఫలించామనంటే ఒక సంవత్సరానికి కనీసం ఒక వ్యక్తినైనా దేవుని రాజ్యానికి అప్పగించే వ్యక్తులుగా మనం తయారవ్వాలి. మంచిది. ఒకసారి త్రోఫిమును గురించి బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడింది ఒకసారి చూద్దాం. త్రోఫిము అనే వ్యక్తి ఎఫెసి సంఘానికి సంబంధించిన వాడు. త్రోఫిము ఎఫెసి సంఘములో మంచి పరిచారకుడుగా సంఘమంతటి మెప్పును పొందుకున్న వాడిగా ఉన్నాడు. సంఘములో సంఘ పరిచర్య విషయంలో చాలా నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. నేను చెప్పాను అనేక సార్లు, సంఘాలలో సంఘ పరిచర్య విషయంలో నమ్మకం ఉండేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. కానీ త్రోఫిము అటువంటి వాడు కాదు. అపొస్తలుడైన పౌలుతో కలిసి నడిచి తన జీవితం ఎండ్ ఆఫ్ టైం వరకు కూడా, ఈ త్రోఫిము అనబడిన వ్యక్తి ఎండ్ ఆఫ్ టైం వరకు కూడా నమ్మకస్తుడుగా బ్రతికాడు. ఎప్పుడైతే పట్టబడ్డాడో, పౌలు 3వ మిషనరీ ప్రయాణంలో పౌలుకు తోడుగా పౌలుతో కలిసి ప్రయాణం చేసిన వాడిగా ఈ త్రోఫిము అనబడిన వ్యక్తి ఉన్నాడు. త్రోఫిము అనే మాటకు అర్థం ఏంటంటే వెల్ ఎడ్యుకేటెడ్, మంచి విద్య కలిగిన వాడు, అంటే మంచి ఆ విద్యావేత్తగా ఉన్నాడు, మంచి జ్ఞాన సంపన్నుడుగా ఉన్నాడు, మంచి మేధావిగా ఉన్నాడు, అన్నిటి పట్ల మంచి అవగాహన కలిగిన వ్యక్తిగా ఇతని గురించి సంఘాలు చెప్పి ఆనాడు అపొస్తలుడైన పౌలు తన 3వ మిషనరీ ప్రయాణంలో ఈ త్రోఫిమును ఆ పౌలుతో కలిసి పంపించారు. ఈరోజు చాలా మంది నమ్మకంగా ఉంటూనే మధ్యలో ధనాన్ని చూసో అధికారాన్ని చూసో అపనమ్మకమైన పరిస్థితులు దిగజారిపోయే వాళ్ళు, అపనమ్మకంగా ఉండి వెన్నుపోటు పొడిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ పౌలుతో దెబ్బలు తిన్నాడు, పౌలుతో కలిసి దెబ్బలు తిన్నాడు, అవమానించబడ్డా, పౌలుతో కలిసి అవమానానికి కూడా గురైన వ్యక్తి. ఇటువంటి త్రోఫిము గురించి బైబిల్లో 2-3 పర్యాయాలు 2-3 చోట్ల మాత్రం రాయబడి ఉంది, వాటిని నేర్చుకుందాం. చూడండి ఒకసారి మన బైబిల్ గ్రంథంలో అపొస్తల కార్యాల గ్రంథము 20వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 4వ వచనంలో రాయబడి ఉన్న మాట ఒకసారి చూద్దాం. త్రోఫిము గురించి, మరియు ఫురు కుమారుడును బెరయా పట్టణస్థుడైన సోపత్రును దశలోని కైలలో అరిస్తర్కును సెకుందును దెర్బే పట్టణస్థుడైన గాయును తిమోతీను ఆసియా దేశస్థుడైన తుకీకు త్రోఫిమును అతనితో కూడా ఉన్నారు. తుకీకు ఒకడు, త్రోఫి ఒకడు, మరొక వ్యక్తి ఎవరంటే తిమోతి, ఇంకొక ఆయన తీతు. వీళ్ళందరూ కలిసి ఒక టీముగా అపొస్తలుడైన పౌలు సేవా పరిచర్యలో బలమైన నమ్మకస్తులుగాను అనేక పర్యాయాలు చెడిపోతున్న సంఘాలను బాగు చేసే ప్రక్రియలో
మీరున్నారు. పౌలయ్య తిమోతిని పంపించిన ప్రతి సంఘములో ఈ యొక్క ట్రోఫీ కూడా తోడుగా వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ట్రోఫీము నిజంగా పౌలు పరిచర్యలో ట్రోఫీ లేక ట్రోఫీము పౌలు పరిచర్యలో ఎంత నమ్మకంగా ఎంత నమ్మకస్తుడిగా ఎంత నమ్మకంగా పనిచేశాడో ఈ రాయబడిన వాక్యాలను బట్టి మనం చూడొచ్చు. పౌలు మూడవ మిషనరీ ప్రయాణంలో ట్రోఫీము పౌలుతో కూడా కలిసి ఎన్నో రకాలుగా బాధను అనుభవించిన వాడు. కానీ క్రీస్తు కొరకు ఆ బాధ అనుభవిస్తూ బాధలో సంతోషాన్ని పంచుకున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. నిజమే, త్రోఫీము గురించి 21వ అధ్యాయం అపొస్తల కార్యాల గ్రంథం 29వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే గమనించండి, ఏమైనగా ఎఫెసీయుడైన త్రోఫీమును అతనితో కూడా పట్టణములో అంతకు ముందు వారు కూడా వారు చూచి ఉన్నందున ఆ పౌలు దేవాలయంలోనికి అతన్ని తీసుకొని వచ్చనని ఊహించిరి. గమనించాలి ఇక్కడ, గ్రీసు దేశస్థులను దేవాలయంలో తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ ఆలయం అపవిత్రపరిచి ఉన్నారని ఇస్రాయల్ కేకలు వేయించిన సమయంలో, ఆ సమయంలో ఎవరిని బట్టి అంటే పౌలు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు దేవాలయంలోకి వెళ్ళి బోధ చేస్తున్నప్పుడు ఇది మాకు విరోధంగా యూదులకు విరోధంగా ఉన్న బోధ ఇది అన్నట్టుగా మాట్లాడుతున్న సమయంలో ఆ దేవాలయంలోనికి ప్రవేశించడానికి ప్రధాన కారకుడు ఎవరంటే త్రోఫీము. త్రోఫీము ఆ పట్టణంలో ఎఫెసు పట్టణంలో ఉన్నప్పుడు త్రోఫీము ఆయన సహకారిగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. సహకారిగా ఉన్నాడు కాబట్టి ఆ దేవాలయంలోని పెద్దలు గాని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు గాని ఒక మాట కూడా పౌలు అనుకుని ఉన్నారు. అయితే ఈయన పౌలు ఆయన పరిచర్య అంతట్లో త్రోఫీమును కొన్ని ఘట్టాల్లో అనగా మూడవ మిషనరీ ప్రయాణం అంతట్లో కూడా పౌలు తోడుగా ఉన్నాడు. పౌలుతో తోడుగా ఉన్న వ్యక్తి తర్వాత కాలంలో ఏమైపోయాడు గమనించినట్లయితే 2వ తిమోతికి రాసిన పత్రికలో 4:20లో రాయబడి ఉంది. ఏమైంది అని అంటే తిమోతితో కూడా ఈయన కలిసి పనిచేశాడండి. త్రోఫీం అనే వ్యక్తి తిమోతితో కూడా కలిసి పనిచేశాడు. ఎరస్తు కొరింథలో నిలిచిపోయాను, త్రోఫీము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని అని తిమోతికి రాసిన పత్రికలో అపొస్తలు పౌలు చెప్తున్నాడు. కొరింథీకి రాసిన పత్రికలో కూడా పౌలు అపొస్తలైన పౌలు తిమోతిని కొరింది పట్టణానికి పంపించే సమయంలో కొరింది సంఘములో ఉన్న గలిబిలను బట్టి ఆ సంఘాన్ని సరిదిద్దే క్రమంలో తిమోతిని అక్కడికి పంపించే సమయంలో ఇతను గురించి త్రోఫీం గురించి పౌలు మాట్లాడుతున్న కొన్ని మాటలు మనం చూద్దాం. మీ విషయమే నాకు కలిగిన అంటే సంఘ విషయం, కొరింది సంఘం విషయంలో మీ విషయంలో నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము. అతడు నా హెచ్చరికను అంగీకరించను గాని అతనికే విశేషమైన ఆసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పునని మీ ఎందుకు బయలుదేరి వచ్చుచున్నాడు. తీతు గురించి చెప్తాడు. తిమోతి సంఘానికి వెళ్ళాడు, సంఘాన్ని బలపరుస్తున్నాడు. తీతు కూడా ఆ సంఘానికి ఆసక్తితో వెళుతున్న సమయంలో ఈయనకు ఈయన రాస్తున్న లేఖలో ఏమని ఇంక్లూడ్ చేశారు అంటే, మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపించుచున్నాను. సువార్త విషయంలో సంఘాలన్నిటిలో ప్రసిద్ధి చెందిన ఒక వ్యక్తి అనేవాడు ఉన్నాడు, నమ్మకమైన వాడు, సంఘాలన్నిటికీ నమ్మకమైన వాడు. సంఘాలకే కాదు నాకు నమ్మకమైన వ్యక్తిని నేను మీ దగ్గరికి తీతు వెంట పెట్టి పంపిస్తున్న వ్యక్తి ఎవరో కాదు ఈ త్రోఫీము. త్రోఫీము ఈ వెళ్ళి మిషనరీ ప్రయాణాల్లో అనేక సంఘాలను బలపరిచిన పెదప మిలేతు దగ్గరకు వచ్చేసరికి ఆయన రోగం పాలయ్యి, అంటే గమనించండి తను ఎప్పుడైతే క్రీస్తునందు పట్టబడిన దినము మొదలుకొని అనేక ఆత్మలు సంపాదించే క్రమములో పౌలుకు తోడుకున్నాడు, తిమోతికి తోడుకున్నాడు, తీతుకు తోడుకున్నాడు, అనేక మంది సహోదరి సహోదరులకు తోడుకున్నాడు, అనేక మంది సంఘాలను మెప్పు పొందుకున్న వ్యక్తి ఉన్నాడు. అందుకే మన లోకంలో ఉన్న మనుషులు మెప్పు పొందే కంటే క్రీస్తు మెప్పు పొంది ఉండట మేలు. నమ్మకమైన దాసుడు, నమ్మకమైన పనివాడు ఎలా ఉంటాడంటే యజమానుడు మెప్పు పొందుకునే వాడికి ఉంటాడు. యేసుక్రీస్తు మెప్పు పొందుకునే వ్యక్తిగా త్రోఫీము ఉన్నాడు. ఆఖరి వరకు తను చావడానికి సిద్ధమైనా సరే దేవుని పనిచేసే విషయంలో వెనకడుగు వేయాల. యాకోబు విషయంలో కూడా చూడండి,
ఆశీర్వాదం పొందుకునే వారు కూడా తొడగుడు వసిల్లా గాని ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను వదిలిపెట్టనని ఆశీర్వాదం పొందుకునే వరకు దేవుని వదిలిపెట్టనే వదిలిపెట్ల అలా గట్టి పట్టుత్వం కలిగి ఉన్నాడు. పని పట్ల తనకున్న శ్రద్ధ, త్రోఫీకు త్రోఫీముకు పని పట్ల ఉన్న శ్రద్ధ, తీతుకు పని పట్ల ఉన్న శ్రద్ధ, అపోస్తలు పౌలుకు పని పట్ల ఉన్న శ్రద్ధ, తిమోతికి పని పట్ల ఉన్న శ్రద్ధ, ఫిలిమోనుకి పని పట్ల ఉన్న శ్రద్ధ, ఈ రోజు వాక్యం వినుచున్న నా ప్రియ చెల్లికి నా ప్రియ అక్కలకు ఎంత మందికి దేవుడు మీకు అప్పగించిన పనిలో మీరు శ్రద్ధగా ఉన్నారు. నమ్మకమైన దాసురాలు వలె, నమ్మకమైన దాసుడు వలె ఎన్ని ఆత్మలు సంపాదించడానికి ప్రయాసపడుతున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. చాలా మంది అంటారు కదా 20 సంవత్సరాలు అవుతుంది బాప్తిస్మ తీసుకొని, 30 సంవత్సరాలు అవుతుంది బాప్తిస్మ తీసుకొని, ఎన్నో మాటలు మనం చెప్తూ ఉంటాం. ఎంతో సీనియారిటీని మనం మన అనుభవాలను ఎదుటి వారికి చెప్తూ ఉంటాం. అయితే నేను అడుగుతున్నా, ఎన్ని ఆత్మలను రక్షించగలిగావు, ఎన్ని ఆత్మలను దేవుని యొక్క సముఖానికి నడిపించగలిగావు, ఎన్ని తలాంతులను సంపాదించావు అంటున్నాను, ఎంత ఆస్తిని సంపాదించావు అంటున్నాను. నా ప్రియ దేవుని పిల్లారా, త్రోఫీము కడ వరకు కూడా నమ్మకంగా ఉన్నాడు. త్రోఫీము ఎక్కడ అపనమ్మకంగా ఉండలేదు. ప్రాణం ఉన్నంత వరకు దేవుని పనిలో మనం నమ్మకంగా ఉండాలి. ఈ ప్రాణం విడిచేంత వరకు కూడా దేవుని పనిలో నమ్మకంగా ఉండాలి. యేసుక్రీస్తు ఆఖరి రక్తపు బొట్టు వరకు ఏ రీతిలో నమ్మకంగా తండ్రి అయిన దేవునికి నమ్మకంగా ఉన్నాడో ఆ రీతిలో మనం కూడా నమ్మకంగా ఉండాలి. అటు నమ్మకంతో మనం జీవిద్దాం. అటు నమ్మకంతో నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉండాలని లేఖనాన్ని బట్టి మెండైన దీవెనలు మనం పొందుకుందాం. బలా నమ్మకమైన మంచి దాసుడా అనే మాటను బట్టి మనం దేవుడు మెచ్చుకునే వ్యక్తుల్లో మనం ఒకరి ఉందాం. అంతేగాని లోకానుసార మెప్పులు మనకు అక్కర్లా. లోకానుసారమైన మెప్పులు పరలోక రాజ్యానికి మనం తీసుకెళ్ళవు. అయ్యా, నువ్వు బాగా పాటలు పాడగలుగుతావు, బాగా వాక్యాన్ని చెప్పగలుగుతావు, బాగా ప్రార్థన చేయగలుగుతావు నువ్వు అని లోకానుసారమైన మాటలు మనకు అక్కర్లేదు. కానీ ఒకటి మాత్రం చెప్తా, నువ్వు బాగా ఆత్మలు సంపాదిస్తావు అనే వ్యక్తిగా దేవుడు మెచ్చుకునేవానిగా ఈ జీవితాన్ని ముగిస్తే చాలు మన బ్రతుకులో. కనుక నా ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పటికైనా సరే దేవుని తట్టు మనం తిరుగుదాం, దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుడు మెచ్చుకునే వారిలో మనం ఒకరిగా ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహోన్నతుడానికి స్తోత్రం. దయగల నా యేసు స్వామి, అయ్యా అపనమ్మకమైన జీవితంలో ఇంతకాలం మేము జీవించాం, ఇది మొదలుకొని అపనమ్మకమైన జీవితాన్ని నేడే ఇప్పుడే ఈ క్షణమే విడిచిపెట్టి నమ్మకమైన జీవితంలో అనేక ఆత్మలు సంపాదించే పనిలో మేము నిమగ్నమై నీ వైపు చూస్తూ నశించిపోతున్న అనేక ఆత్మలను రక్షించే పనిలో మేము నమ్మకంగా ఉండటానికి కృపచు సహాయం దయచేయమని ఈ వాక్యాన్ని వినుచున్న ప్రియ చెల్లెలు అక్కలు ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆ బిడ్డలందరూ మీరు దర్శించండి. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచి, అప్పుల బాధలు, మానసిక వేదనలో, శారీరకమైన రుగ్మతలతో బాధపడుతున్న దుఃఖించున్న ప్రియ చెల్లి, ఓ నా ప్రియ తల్లి, ఒక్కసారి దేవుని తట్టును తిరిగి ఉన్నావు దేవ, ఒక్కసారి జ్ఞాపకం తీసుకుని నీ తట్టు తిరిగి ఉన్నా. నీ ప్రియ దాసులను స్వస్థపరచండి, నీ ప్రియ దాసులు స్వస్థపరచండి, కుటుంబాన్ని బాగు చేయండి. ఎటువంటి నాశనకరమైన తెగులు మా గుడారాలు సమీపించకుండా నీ అగ్ని కంచెను నీ కాపుదలు మాకు దాయించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దయచేసి గమనించండి, పాస్టర్ సహదేవ్ మినిస్ట్రీస్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, అనేకులు ఈ వాక్యం ద్వారా బలపడలాగున మీరు సహకారులుగా ఉండండి. నమ్మకమైన దాసుడు మెండైన దీవెనలు పొందుకున్నట్టు దేవుని పనిలో నమ్మకంగా చేద్దాం. దేవుడు ఏ పని అప్పగించినా, మందిర పని, పరిచయ పని, ఏ పనైనా సరే, ఆఖరికి ఇస్తురాకులు ఎత్తేసే పనైనా, మంచి నీళ్ళు పోసే పనైనా, ఆఖరికి మందిరాన్ని తుడిచే పనైనా, అది ఎంతో ఉన్నతమైన పని. ఏ పని అప్పగించినా లోకానుసారంగా చూస్తే నువ్వు చిన్నది స్వల్పమైనది ఇది నేను చేయటమే అని అనుకుంటున్నావేమో, ఇలా కాదు. ఏ పనైనా చేసి ఆ చేసే పనిలో దేవునికి నమ్మకంగా ఉందా, వెండైన దేవుళ్ళు పొందుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించుగాక. ఆమేన్.